నమస్తే, వెల్కమ్ టు వీకెండ్ అనాలిసిస్. తెలంగాణ రాజకీయాల్లో ఏం జరగబోతుంది? రేవంత్ చాణక్య నీతి ముందు కేసీఆర్ తేలిపోతున్నాడా? పెద్ద నేతలే కాడి వదిలేసి ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఎదురులేని నేతగా రేవంత్ ఎలా అయ్యారు? తప్పులు ఎత్తు చూపుతూ ఉన్నా ఇంకా బీఆర్ఎస్ నేతలు ఎందుకు మారడం లేదు? ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏఏ నేతలు అరెస్ట్ అవుతారు? కేటీఆర్ అరెస్టుకు ముహూర్తం ఫిక్స్ అయిందా? కాళేశ్వరం తప్పులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏం తెలుస్తున్నాయి? కవిత అరెస్టును గులాబీ శ్రేణులే ఎందుకు లైట్ తీసుకుంటున్నారు? తెలంగాణలో కాంగ్రెస్కు డబుల్ డిజిట్ స్థానాలు ఖాయమా? తాజా రాజకీయ పరిణామాలపై అమ్మాని సీఈఓ జర్నలిస్టు కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలిసిస్. తెలంగాణ రాజకీయాల్లో ఏం జరగబోతోంది? రేవంత్ చాణక్య నీతి ముందు కేసీఆర్ తేలిపోతున్నాడా? పెద్ద నేతలే కాడి వదిలేసి ఎందుకు వదిలి వెళ్ళిపోతున్నారు? ఎదురులేని నేతగా రేవంత్ ఎలా అయ్యారు? తప్పులు ఎత్తి చూపుతున్నా ఇంకా బీఆర్ఎస్ నేతలు ఎందుకు మారడం లేదు? ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏఏ నేతలు అరెస్ట్ అవుతారు? కేటీఆర్ అరెస్టుకు ముహూర్తం ఫిక్స్ అయిందా? కాళేశ్వరం తప్పులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏం తేల్చుతాయి? కవిత అరెస్టును గులాబీ శ్రేణులే ఎందుకు లైట్ తీసుకుంటున్నాయి? తెలంగాణలో కాంగ్రెస్కు డబుల్ డిజిట్ స్థానాలు ఖాయమా? తాజా రాజకీయ పరిణామాలపై అమ్మా న్యూస్ సీఈఓ జర్నలిస్ట్ కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలిసిస్. తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త ముఖ చిత్రం ఆవిష్కృతమవుతోంది. రేవంత్ రెడ్డి చాణక్యం ముందు అపర చాణక్యుడిగా కీర్తించబడ్డ కేసీఆర్ తేలిపోతున్నాడు. ఏడేళ్లు నిరంతర నిఘా కొనసాగిన, మొండిగా పోరాడి పద్మ వ్యూహాన్ని ఛేదించి ప్రజల్ని మెప్పించి అధికారం సాధించాడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్లో నేతల మధ్య సఖ్యత ఉండదన్న భ్రమంలో ఉన్న విపక్ష గులాబీకి తన పంజాతో అసలు రాజకీయం పరిచయం చేస్తున్నాడు సీఎం. కేసీఆర్కు లెఫ్ట్ రైట్లా ఉన్న కేకే కడియంలే ఆ పార్టీ పనైపోయిందని తేల్చేసి హస్తం గూటికి చేరుతుండడం రాజకీయ పునరేకీకరణకు నిదర్శనం. ప్రతి పదేళ్లకోసారి తెలంగాణ రాజకీయం సరికొత్త రూపం సంతరించుకుంటోంది. ఆచితూచి రేవంత్ వ్యూహం, 100 రోజుల పాలనపై ప్రజల్లో సదభిప్రాయం, పాలనను దరిచేర్చడమే అసలు విజయం, ఈ ప్రభుత్వం మనదన్న భావనలో జనం. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన రంగాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఉద్యోగ నియామకాల నుంచి సంక్షేమ పథకాల అమలు దాకా, సచివాలయం గేట్లు తెరిచిన దగ్గర నుండి ప్రజావాణి దాకా ఇది ప్రజా పాలన అందించే సర్కార్ అన్న ముద్రను 3 మాసాల్లోనే రేవంత్ రెడ్డి వేయగలిగారు. గత ప్రభుత్వ అవినీతిని ప్రజలకు వివరిస్తూనే కార్యాచరణను విస్మరించకపోవటం ఈ ప్రభుత్వ పరిణితికి ముందు చూపుకు నిదర్శనం. ఫోన్ ట్యాపింగ్తో అనైతిక చర్యలకు పాల్పడమే కాక ఆస్కార్ అవార్డు వచ్చినట్టు రాధాకిషన్రావు చేతులు ఊపుతో వెళుతుండడం వారి రాక్షస నైజానికి నిదర్శనం. ఎమ్మెల్యేలకే అందుబాటులో లేని గత ప్రభుత్వం, బీఆర్ఎస్ సమీక్షల్లో ముఖం మీదే చెప్పేస్తున్న నాయక గణం, ధనవంతులు కాంట్రాక్టర్లకే నాడు ప్రాధాన్యం, సామాన్యులకు సైతం నేను ఉన్నాను అనే భరోసా కల్పిస్తున్న రేవంత్ ప్రభుత్వం,
తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం నుంచి బీఆర్ఎస్ ను కనుమరుగు చేసే ప్రక్రియ వేగంగా జరుగుతోంది. గతంలో కేసీఆర్ చేసిందే ఇప్పుడు రేవంత్ చేస్తున్నాడు. అందుకు మించి పద్ధతిగా ముందు చూపుతో వెళ్తున్నాడు. ఇప్పుడు బీఆర్ఎస్ ను అణిచివేసే ప్రక్రియ జరుగుతోంది. రాజకీయాల్లో అదును పదును కీలకం. ఇప్పుడు బీఆర్ఎస్ ను అణిచివేయటం బీజేపీ కాంగ్రెస్ లకు అవసరం. గతంలో కేసీఆర్ అనుసరించిన విధానమే ఇది. ప్రజల సమస్యల్ని పట్టించుకోకుండా భ్రమలతో ఊరేగిన కేసీఆర్ పవర్ కోల్పోయారు. 6 దశాబ్దాల వివక్ష కారణంగా దెబ్బతిన్న తెలంగాణ ప్రాంతానికి నూతన దిశ నిర్దేశం చేయడానికి, చరిత్రలో ఒక విశిష్ట నాయకుడిగా నిలవడానికి వచ్చిన అవకాశాన్ని కేసీఆర్ నిలుపుకోలేదు. సీఎం అయిన తర్వాత అధికారాన్ని సంఖ్యాబలాన్ని సుస్థిరం చేసుకోవడానికి ప్రయాణం చేసి సాదాసీదా నాయకుడిగా మిగిలిపోయారు. తెలంగాణకు అద్భుత కొత్త నేతలను అందించే అవకాశమున్నా అడ్డదారిలో పయనించి రాజకీయాన్ని అరాచకం చేశారు. పగతో పంతంతో ప్రత్యర్థులను అణిచివేసే ప్రయత్నం చేసి ప్రజల మనోభావాలను విస్మరించారు. రాజకీయమంటే అధికారమే అన్న చందంగా వ్యవహరించి కేసీఆర్ చేసిన తప్పులే ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎదురులేని నేతగా మారుస్తున్నాయి. ఓవైపు ఎన్నికలు, ఇంకోవైపు కొత్త ప్రభుత్వం అన్న భావనలో రేవంత్ రెడ్డి ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. ఇక లోక్సభ ఎన్నికల తర్వాత రేవంత్ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగితే బీఆర్ఎస్ పరిస్థితి ఇక చెప్పలేం. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామని బహిరంగంగా చెప్పిన ధైర్యశాలి రేవంత్. కాళేశ్వరం నుంచి ఫోన్ ట్యాపింగ్ దాకా బయటపడుతున్నాయి తప్పుల కుప్పలు. కేసీఆర్ కేటీఆర్ అరెస్టులు ఖాయమంటూ ప్రచారాలు. క్యాడర్లో ఆత్మవిశ్వాసం కలిగించని కేసీఆర్ కేటీఆర్ మాటలు. భవిష్యత్తుపై భయంతో చూస్తున్నారు పక్క చూపులు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలు సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యమంత్రిగా, పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ ప్రదర్శిస్తున్న రాజకీయ చాతుర్యంతో 2 డిజిట్ ఖాయం. బీఆర్ఎస్ బోని చేయటమైంది కష్టం. కాంగ్రెస్ తర్వాత ఊపులో ఉంది కమలం. మోడీ మంత్రమే గెలుపు సూత్రం. లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ బీజేపీలు మాత్రమే తెలంగాణ ముఖ చిత్రంలో ప్రధాన పార్టీలుగా ఉండనుండగా సీఎం రేవంత్ మరింత బలోపేతం కావటం ఖాయం. ప్రజలు ప్రభుత్వాలు మారినా నాయకులంతా సమీక్షల్లో మొత్తుకుంటున్నా గులాబీ పార్టీ నాయకులు మాత్రం భ్రమల నుంచి బయటకు రావడం లేదు. తెలంగాణ ప్రజలిచ్చిన సువర్ణ అవకాశాన్ని చేజర్చుకున్న బీఆర్ఎస్ ఇప్పటికీ ప్రజలు తమను ఎందుకు పక్కన పెట్టారో గ్రహించకుండా తన చర్యలతో మరింత క్షీణిస్తోంది. కవితను అరెస్ట్ చేసినా ప్రజల్లో చర్చ సానుభూతి లేకపోవటం కేసీఆర్ కుటుంబ రాజకీయంపై ప్రజల్లో ఏ స్థాయి వ్యతిరేకత ఉందో స్పష్టం. తెలంగాణ ప్రజల చైతన్యాన్ని తక్కువ అంచనా వేసిన కేసీఆర్ కుటుంబం పార్టీలో సంక్షోభానికి కారణమైంది. ఇప్పుడు తెలంగాణలో ఏ పార్టీ అయినా నిలవాలంటే లోక్సభ ఫలితాలే అసలు సవాల్. ఇది ఈ వారం వీకెండ్ అనాలిసిస్ బై కేఆర్ఆర్. ఇది ఈ వారం వీకెండ్ అనాలిసిస్. మరొక కొత్త అంశంతో మరొక వీకెండ్ అనాలిసిస్ లో మళ్ళీ వారం కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమా న్యూస్.